రాష్ట్రంలో అరాచకాలకు అక్రమాలకు నిలయంగా ఏపీ మారిందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అనంతపురం అర్బన్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలలో భారీగా దొంగ ఓట్లు చేర్చారని పేర్కొన్నారు. పదో తరగతి పాస్ కాని వారికి కూడా ఓటర్లుగా నమోదు చేసి అక్రమాలకు తెరతీశారని పేర్కొన్నారు. శాసనమండలి ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, రాష్ట్ర పరిశీలకులు బోల్ల సతీష్ బాబు, చెల్లుబోయిన శ్రీనివాస్, ఆళ్ళు గోవిందు, పెంకే శ్రీనివాస్ బాబా పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచకాలకి అక్రమాలకి ఆలవాలంగా ఆంధ్రప్రదేశ్ మారింది. అందుకారణం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని విభాగాల్లో అదేవిధంగా అన్ని రంగాల్లో అస్తవ్యస్తమైనటువంటి అక్రమ వక్రమ మార్గాల్ని అన్నిటిని అన్వేషించి వాటిని పూర్తిగా అమలు చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సలహాదారులు ఈ రాష్ట్రంలో ఆ యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారనే భావన మా అందరిలో కూడా ఉంది. సంస్థ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, అదేవిధంగా ఇతరత్ర ఎన్నికలు వస్తే మరో రకంగా శాసనసభలో అక్కడ ఒక అరాచకత్వం ఆధిపత్యం చూశాం. దొంగ ఓట్లు గెలుస్తున్నారు, అక్రమ మార్గాల్లో ఎన్నిక కావాలని, లేదా ఉద్యోగస్తుల్ని టీచర్లని భయపెట్టాలని, వాలంటీర్ల ద్వారా మనం అదేవిధంగా ప్రలోభాలకు గురి చేసి ఈ ఎట్లయినా హస్తగతం చేసుకోవాలా ఈ శాసనమండలి సభ్యత్వాలని చెప్పి అహర్నిశలు పరిశ్రమ దాంట్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అనునిత్యం మరో వక్రమార్గాల పక్కన దృష్టి పెట్టేటువంటి సందర్భాలు కోకొందలుగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఒకే ఫోన్ నంబర్లో 9989453533 దీని ఈ యొక్క ఫోన్ నంబర్ మీద 76 మంది ఓట్లు చేర్చారు. అంటే 76 మందికి ఒకే మొబైల్ ఫోన్ నంబర్ ఉండేది. ఈ భారతదేశ చరిత్రలోనో లేదా ప్రపంచంలో కానీ ఎక్కడా కని విని ఇరిగి చూసిండం. ఒక ఫోన్ నంబర్ మీద 76 మందిని ఓటర్లుగా నమోదు చేశారు వివిధ బూతుల్లో. మరి దీన్ని దేనికి సంకేతం? ఏం సందేశం ఇస్తారు రాష్ట్ర ప్రజలకు మీరు? నేను అందుకనే అదేవిధంగా అనేక రకాలుగా చూశాం. చూస్తే ఒక చోటేమో ఒక ఫోన్ నంబర్లో మళ్ళీ 10 ఓటర్లు, అదేవిధంగా కొన్ని చోట్ల అయితే 10th క్లాస్ పాస్ కానటువంటి వ్యక్తులను కూడా ఓటర్లుగా నమోదు చేశారనేటువంటి అనేక రకాలుగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఎక్కడైనా సహజంగా జరుగుతుందా? మరి ఏ రకంగా మీరు దీన్ని భావించాలో మేమంతా, దీన్ని ఏ రకంగా మీరు స్వీకరిస్తారో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ విధమైనటువంటి ఫిర్యాదులను కూడా రేపు ఎన్నికల కమిషన్ మేము ఫిర్యాదు చేయబోతున్నాం.